హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీస్ బస్ ఇవాళ వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఫేవరెట్ అయిన చిల్లీ గార్లిక్ పొటాటో బైట్స్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు తీసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ హండ్రెడ్ గ్రామ్స్ బియ్య ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి ఎంత వాటర్ అయితే అంత బియ్య ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెంచుకోవాలి వెల్లు ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగినాయి కదా ఇప్పుడు ఒక టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పిల్లలకి ఇచ్చేదైతే కనుక కొంచెం వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేసుకోవచ్చు కారం ఇష్టపడే వాళ్ళైతే కనుక కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి బియ్యపిండి బంగాళదుంపలు మొత్తం పిండి అంతటికీ సరిపడా సాల్ట్ ఈ వాటర్లోనే వేసేసుకోవాలి చూడండి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండిని కూడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆపేసుకోవాలి దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని చల్లారినివ్వాలి మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా బంగాళదుంప అది గ్రేట్ చేసుకుని కానీ లేదా మ్యాష్ చేసుకుని కానీ వేసుకోవాలి బంగాళదుంప మరీ మెత్తగా మ్యాష్ చేసుకోవద్దు చిన్న చిన్నగా ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది దీంట్లో రెండు టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పొటాటో బైట్స్ కోసం పిండి రెడీ అయిపోయింది ఈ పిండిని మూడు లేదా నాలుగు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవాలి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోండి ఒక పోర్షన్ పిండిని తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా రోల్ చేసుకోవాలి బంగాళదుంప వేసాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది జాగ్రత్తగా రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క పీస్ని తీసుకుని ఇలా బుజ్జి బుల్లెట్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చీజ్ ఇష్టపడే ఇష్టపడేవాళ్ళైతే కనుక ఈ పిండి లోపల ఒక చిన్న చీజ్ క్యూబ్ పెట్టుకొని కూడా బుల్లెట్ తయారు చేసుకోవచ్చు చూడండి అన్ని బుల్లెట్స్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిల్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ పొటాటో బైట్స్ అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు పేపర్ టవల్ వేసుకున్న ప్లేట్లోకి వీటిల్ని తీసేసుకుందాం అయితే ఎంతో టేస్టీగా చిల్లీ గార్లిక్ పొటాటో బైట్స్ రెడీ ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్